రెండు శాట్ క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఆహారపు గొలుసు, తర్వాత ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్, ఫుడ్ చైన్. సెకండ్ వచ్చేసి ఆహారపు జాలకం, అంటే ఫుడ్ వెబ్, ఫుడ్ వెబ్, ఆహారపు లేదా ఆహార జాలకం ఫుడ్ వెబ్, ఆహారపు గొలుసు ఫుడ్ ఫుడ్ చైన్. ఇవి వెరీ ఇంపార్టెంట్. మరి అంటే ఆహారపు గొలుసు అంటే ఏమంటే ఆహారం కోసం ఒక పోషణ స్థాయి వేరొక పోషణ స్థాయి పైన ఆధారపడేటువంటి క్రమాన్ని ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్ అని అంటారన్నమాట. మరి దీంట్లో మేసే ఆహారపు గొలుసు అనేది ఉంటుంది, మేసే ఆహారపు గొలుసు అనేది ఉంటుందన్నమాట. తర్వాత మనకు మేసే ఆహారపు గొలుసు వచ్చేసి ఏమి, ఒక ఫస్ట్ గడ్డి, గడ్డిని మేసే గడ్డి అనేది లేదా పచ్చిక బయలు అనేది ఒక పోషణ స్థాయి. తర్వాత ఈ గడ్డి పైన రెండవ పోషణ స్థాయి వచ్చేసి మేక ఆధారపడుతుంది. తర్వాత మూడవ పోషణ స్థాయి వచ్చేసి మేక పైన మనిషి ఆధారపడతాడు అన్నమాట. సో ఇది ఒక ఆహారపు గొలుసు, ఆహారపు గొలుసు. తర్వాత వృక్ష ప్లవకాలు, తర్వాత జంతు ప్లవకాలు, మరి వృక్ష తర్వాత చేపలు, తర్వాత పాము. అంటే వృక్ష ప్లవకాల పైన జంతు ప్లవకాలు ఆధారపడతాయి, మరి జంతు ప్లవకాల పైన చేపలు ఆధారపడతాయి, తర్వాత చేపల పైన పాము, మరి గద్ద, పాము ఉపయోగపడుతుంది, పాము పైన గద్ద అనేది కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మరొక మేసే ఆహార గొలుసులో గడ్డి పైన, గడ్డిని గడ్డి పైన ఎలుకలు గడ్డి గింజల్ని ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత గడ్డి గింజలను ఆహారంగా తీసుకున్న తర్వాత పాము, పాము ఏం చేస్తుంది, పాము ఎలుకల్ని ఆహారంగా తీసుకుంటుంది. మరి పాము వచ్చేసి, పాములను వచ్చేసి గద్ద ఆహారంగా తీసుకుంటుంది అన్నమాట. సో కాబట్టి గడ్డి, గడ్డిని తినేటువంటి మిడతలు ఉంటాయి గడ్డి గింజల్ని, మరి మిడతలు తినేటువంటివి కప్పలు ఉంటాయి, తర్వాత కప్పలను ఆహారంగా తీసుకునేటివి పాములు ఉంటాయి, పాములను ఆహారంగా తీసుకునేటువంటి గద్ద ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి మేసే ఆహారపు గొలుసు అన్నమాట. తర్వాత గులాబీ మొక్కలు, గులాబీ మొక్కల పైన ఎఫిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ఎఫిడ్స్ని మరి ఆహారంగా తీసుకునేటివి సాలెపురుగులు, మరి సాలెపురుగులని ఆహారంగా తీసుకునేటివి పక్షులు అన్నమాట. సో చిన్న చిన్న పక్షులని మరి గద్ద ఆహారంగా తీసుకుంటుంది అన్నమాట. సో మనకు ఆహారం కోసం జీవులు ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉండటం, ఒక జీవిని వేరొక జీవి తింటుంది, తర్వాత ఒక జీవిని మరొక జీవి తింటుంది, ఈ విధంగా ఆహార సేకరణ అనేది కొనసాగుతుంది. మరి ఈ విధంగా ఒక క్రమ వరుసల్లోని జీవి ద్వారా శక్తి మార్పిడి అనేది జరుగుతుంది. ఆహారపు గొలుసులోని వివిధ స్థాయిలను పోషణ స్థాయిలు అంటారు. ఉత్పత్తిదారులు ఆకుపచ్చని మొక్కలు, అంటే ఒకటవ పోషణ స్థాయిని ప్రథమ వినియోగదారులు శాకాహారులని, రెండవ పోషణ స్థాయిని ద్వితీయ వినియోగదారులు మాంసాహారులు, మూడవ పోషక స్థాయిని తృతీయ వినియోగదారులు పరాకాష్ఠ మాంసాహారులని, నాలుగు ఐదవ పోషణ స్థాయిలను ఏర్పరుస్తాయన్నమాట. ఆహారపు గొలుసులు రెండు రకాలు, ఒకటి మేసే ఆహారపు గొలుసు, రెండోది డెట్రైటస్ ఆహారపు గొలుసు. మేసే ఆహారపు గొలుసు, ఈ ఆహారపు గొలుసులో మేత మేసే జంతువులు మాంసాహారులకు శక్తి ప్రసరణలో ముఖ్య పాత్ర వహిస్తాయి, అందుకే దీనికి మేసే ఆహారపు గొలుసు అని పేరు పెట్టారు. భూజీవావరణ వ్యవస్థలోని ఆకుపచ్చ మొక్కలు, మరి జలజీవావరణ వ్యవస్థలోని వృక్ష ప్లవకాలు ఉత్పత్తిదారులు, భూజీవావరణ వ్యవస్థలోని ఆకుపచ్చ మొక్కలను తినేటువంటి పశువులు, మేకలు, ఇంకలు ఉంటాయన్నమాట. సో మనకు ఇక్కడ ఫుడ్ చైన్, ఫుడ్ చైన్, ఫుడ్ చైన్ అంటే ఏమి, ఫస్ట్ గ్రాస్, గ్రాస్ పైన డిపెండ్ అయ్యేటువంటివి ఏంటంటే గోట్, గోట్, మరి గోట్ పైన డిపెండ్ అయ్యేటివి మ్యాన్, మ్యాన్, మ్యాన్ ఎగ్జాంపుల్. తర్వాత ఫైటో ప్లాంక్టాన్స్, ఫైటో ప్లాంక్టాన్స్, ఫైటో ప్లాంక్టాన్స్ అంటే వాటర్ సర్ఫేస్ పైన ఫైటో ప్లాంక్టాన్స్ ఉంటాయి. ఈ ఫైటో ప్లాంక్టాన్స్ని, ఫైటో ప్లాంక్టాన్స్ని ఏమి, ఫైటో ప్లాంక్టాన్స్ని ఫైటో ప్లాంక్టాన్స్ పై మరి జూ ప్లాంక్టాన్స్ ఇవి డిపెండ్ అయిపోతాయి. జూ ప్లాంక్టాన్స్ పైన వచ్చేసి ఫిషెస్, ఫిషెస్ డిపెండ్ అవుతాయి. మరి ఫిషెస్ పైన డిపెండ్ అయ్యేటివి స్నేక్స్, స్నేక్స్. ఇది వన్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్, ఫుడ్ చైన్. సెకండ్ ఫుడ్ చైన్ ఏంటంటే సో గ్రాస్, గ్రాస్ సీడ్స్, గ్రాస్ సీడ్స్ పైన మనకు గ్రాస్ హాపర్స్ డిపెండ్ అవుతాయి. ఈ గ్రాస్ హాపర్స్కి ఫుడ్గా
ఉపయోగపడేది ఫ్రాగ్స్ ఫ్రాగ్స్. సో ఫ్రాగ్స్ పైన డిపెండ్ అయ్యేటువంటివి స్నేక్స్, స్నేక్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి ఈగల్స్ ఈగల్స్. సో నెక్స్ట్ మనకు గులాబీ ప్లాంట్స్, గులాబీ ప్లాంట్స్ వచ్చేసి రోజ్ ప్లాంట్స్. రోజ్ ప్లాంట్స్ పైన చాలా ఎఫిడ్స్ ఉంటాయి, ఎఫిడ్స్. సో ఎఫిడ్స్ పై డిపెండ్ అయ్యేటువంటి యానిమల్స్ వచ్చేసి మనకు స్పైడర్స్, స్పైడర్స్. సో స్పైడర్స్కి స్పైడర్స్ని ఫుడ్గా తీసుకునేటువంటివి బర్డ్స్, బర్డ్స్ అంటే స్మాల్ బర్డ్స్. ఈ స్మాల్ బర్డ్స్ పైన డిపెండ్ అయ్యేటివి బిగ్ బర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్, పీజియన్ పీజియన్ పైన మనకు ఈగల్ డిపెండ్ కావడము. తర్వాత చిక్, చిక్స్ పైన అంటే ఏమి చిన్న చిన్న బర్డ్స్ పైన బర్డ్స్ని ఈగల్ ఇలా ఫుడ్గా తీసుకోవడం అనమాట. ఇది ఆహారపు గొలుసులో మనకు టైప్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ పరభక్షకాల ఆహారపు గొలుసు అంటుంటాం. అంటే ఇక్కడేమి ఇలా పరభక్షక ఆహారపు గొలుసులో ఫుడ్ చైన్స్లో ఒక యానిమల్ని మరొక యానిమల్ పట్టుకొని వాటిని తినేస్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ తినబడేటువంటి జంతువుని ఆహారపు జీవి అంటే ఒకటి పరభక్షక లేదా తర్వాత అంటే ఆహారపు జీవిని ఏమంటారంటే భోజ్య జీవి అని తినే జీవిని భోజ్య జీవి అంటారు లేదా పరభక్షక జీవి అని కూడా అంటారు. నెక్స్ట్ డెట్రైటస్ ఆహారపు గొలుసు, డెట్రైటస్ ఫుడ్ చైన్, ఫుడ్ చైన్ డెట్రైటస్ ఫుడ్ చైన్ అంటే ఏమి ఏ మనకు ఏవైనా కూడా డెడ్ యానిమల్స్, డెడ్ ప్లాంట్స్ వీటిపైన డెడ్ యానిమల్స్ డెడ్ ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యి పూర్తిగా డెట్రైటివ్ ఓర్స్ అంటాం. డెట్రైటివ్ ఓర్స్ అంటే కుళ్ళిపోతున్నటువంటి కుళ్ళిపోతున్నటువంటి జంతువులు మొక్కలని వాటిని ఆహారంగా తీసుకునేటువంటి యానిమల్స్ని ఏమంటారంటే డెట్రైటివ్ ఓర్స్ అని అంటారు. డెట్రైటివ్ ఓర్స్ ఇవంతా డెట్రైటివ్ ఓర్స్ ఎక్కడుంటాయంటే మనకు ఒక లేక్ తీసుకున్నట్లయితే లేక్ యొక్క బాటంలో, లేక్ యొక్క బాటంలో డెట్రైటివ్ ఓర్స్ అనేటివి ఉంటాయన్నమాట. తర్వాత మేసే రకపు డెట్రైటివ్ ఆహారపు డెట్రైటివ్ ఓరస్ ఆహారపు గొలుసుల మధ్య బంధం. రెండు రకాల ఆహారపు గొలుసులు దేనికదే స్వతంత్రంగా పనిచేయవు. ఇవి రెండు వివిధ స్థాయిల సంబంధాన్ని కలిగి ఉంటాయి. మేసే ఆహారపు గొలుసులోని చనిపోయిన జీవుల నుంచి డెట్రివోర్ శక్తిని ఆహారంగా పొందుతాయి. మరలా ఈ డెట్రివోరస్ మేసే ఆహారపు గొలుసులోని వినియోగదారులు తింటాయి. ఉదాహరణకు వానపాము వచ్చేసి మృత కళేబరాలను డెట్రివోరస్ గొలుసు మృత కళేబరాలను ఆహారంగా తీసుకుంటుంది. దీనినే మేసే రకపు గొలుసులోని పక్షులను ఆహారంగా తీసుకుంటుంది అంటే అంటే కుళ్ళిన ఆకులని వానపాములు ఆహారంగా తీసుకుంటే మరి వానపాములని పక్షులు ఆహారంగా తీసుకుంటాయి బర్డ్స్. తర్వాత గద్ద ఈగల్, ఈగలు ఆహారంగా తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మనకు ఆహారపు జాలకం లేదా ఫుడ్ వెబ్. ఆవరణ వ్యవస్థలో వివిధ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉండి ఒక వలలాగా ఏర్పడతాయి. దీనినే ఆహారపు జాలకం లేదా ఆహారపు వల అంటారు. అనేక ఆహారపు గొలుసులు అనుబంధనం ప్రక్రియనే ఆహారపు జాలకం అంటాం. ప్రకృతిలో సరళ ఆహారపు గొలుసులు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి జీవి ఒక పోషణ స్థాయి కంటే అనేక పోషణ స్థాయిల నుంచి ఆహార పదార్థములను గ్రహిస్తుంది. లేదంటే ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ జీవులకు ఆహార పదార్థంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు గడ్డి ఆవరణ వ్యవస్థలో గడ్డిని మిడతా కుందేలు ఎలుకలు తింటాయి. మిడతను బల్లి తింటుంది, దీనినే గద్ద తింటుంది. కాబట్టి కుందేలును గద్ద తింటుంది, ఎలుకను పాము తింటుంది, దీనిని గద్ద తింటుంది. అదనంగా గద్ద నేరుగా మిడతను ఎలకను తింటుంది. ఈ విధంగా ఐదు రేఖీయ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉండి ఆహారపు జాలకాన్ని ఏర్పరుస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గడ్డిపైన మిడత ఆధారపడుతుంది, మరి మిడత పైన గద్ద ఆధారపడుతుందని చెప్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆహారపు వల లేదా జాలకం అంటే గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు, ఎలుకను వచ్చేసి పాము ఆహారంగా తీసుకుంటుంది, పాముని గద్ద ఆహారంగా తీసుకుంటుంది. తర్వాత గద్ద నెక్స్ట్ ఒకేసారి గద్ద గడ్డి గింజలని మిడతలను తినచ్చు, తర్వాత కుందేలు కొట్టచ్చు, తర్వాత ఎలుకను తినచ్చు, తర్వాత పాముని తీసుకోవచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఇవి ఎలానైనా జరగవచ్చు. కానీ ఇక్కడ బల్లి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మిడతని ఆహారంగా తీసుకుంటుంది బల్లి, మరి బల్లిని పక్షి అనేది అంటే ఈ గద్ద ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి ఏ అన్ని యాంగిల్స్లో ఒకేసారి అంటే ఏ యాంగిల్లోనే కూడా ఆహార పదార్థాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఇది ఏం జరుగుతుందంటే మనకు ఆహారపు గొలుసుకి ఆహారపు జాలకానికి ఉదాహరణ వచ్చేసి గడ్డి మిడత బల్లి గద్ద,
గడ్డి కుందేలు గద్ద గడ్డి ఎలుక గద్ద గడ్డి ఎలుక పాము గద్ద సో ఇదంతా గడ్డి ఆహార జాలకంలో ఐదు రేఖీయ ఆహారపు గొలుసులు అనేటివి ఉంటాయన్నమాట